ग्रामीण ప్రాంతాలలో నిరుద్యోగ యువత ఉపాధి పొంది జీవితంలో స్థిరపడాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. మంగళవారం టిటిడిసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జాబ్ ఆఫర్ లెటర్లు అందించే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా నిర్వహించే జాబ్ మేళాలో నైపుణ్యం ఉన్న నిరుద్యోగ యువతను వివిధ ప్రైవేట్ కంపెనీలకు అవసరమైన వారిని 64 మందిని ఎంపిక చేయడం జరిగిందని వారికి ఈ రోజు 64 మందికి వివిధ కంపెనీలలో ఆఫర్ లెటర్లు అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఏ కంపెనీలో ఉద్యోగం వచ్చినా చిన్నదా పెద్దదా అని చూడకుండా జాయిన్ అయ్యి ఎక్స్‌పీరియన్స్ సాధించాలని ఆయన సూచించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత ఆ జాబ్ కి పోటీ పడాలని ఆయన అన్నారు. కుటుంబంలో ఒకరికి జాబ్ కల్పిస్తే ఆ కుటుంబం మొత్తానికి ఆసరాగా ఉండి పేదరికం నుంచి బయటపడతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిఎం ఐ సత్యనారాయణ మూర్తి, ఏజిఎం జి వెంకటేశ్వరరావు, ఎల్డిఎంఎస్ఎస్ఏ వెంకటేశ్వరరావు, డైరెక్టర్ డి శ్రీనివాసాచార్యులు, డిఆర్డీఏ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ అనిత, వివిధ కంపెనీల ప్రతినిధులు, అధికారులు, ఆఫర్ లెటర్ పొందిన నిరుద్యోగ యువత తదితరులు పాల్గొన్నారు. सो मेक स्टे फुड अभी प्रोवाइड सो मेकू इच्छा आपर्चुनिटी प्रापर ऐसी यूजुड सस्टेनेबल लाइवलीहुड థియరిటికల్ కన్నా ఎక్కువ ప్రాక్టికల్ క్లాసెస్ పేపర్ అదే మెటీరియల్ ఇచ్చి స్టిచ్చింగ్ చేపించడం అలా చెప్పి మీరు చేయండి. వీళ్ళకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనం చేయితో తయారు చేస్తున్నాము. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మెషిన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, దీంట్లో ఇంటర్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంటర్మీడియట్. ఓకే, పోలీస్ అంటే సబ్ ఇన్స్పెక్టర్ కాదు, ఐటీ కాన్స్టేబుల్
పోలీస్ అవ్వాలని అనుకుంటున్నాను, రెండోది టీచర్ అవ్వాలని అనుకుంటున్నాను, మూడోది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అవ్వాలని. ఈ మూడు నమ్మకాలు మీకు లేదు. సో అది ఇంపాక్ట్ ఎక్కడ అనిపించింది కాబట్టి వెంటనే దానికి ఒక ట్రైనింగ్ మాడ్యూల్ స్టార్ట్ చేయమని చెప్పాను. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా స్కోప్ ఉంది. ఎగ్జామ్స్ రాసినప్పుడు గవర్నమెంట్ జాబ్ రావడానికి ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాసినప్పుడు మీకు మంచి స్కోప్ ఉంది. ప్రైవేట్ జాబ్ జాయిన్ అవుతే కూడా చదువుకోవచ్చు, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ రాయవచ్చు, ఆ ట్రైన్ ఓరియంటేషన్ అనేది తయారు చేయవచ్చు. అలాగే ఐటీఐకి ఒక ఇంట్రెస్ట్ ఇచ్చాను, ఈ వచ్చే నెలలో కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒక 30-50 మెంబర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి సిఆర్పిఎఫ్ ఆర్మీ కోర్సెస్ సంబంధించి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో అది పోలీస్ కూడా టైఅప్ చేసుకుని ఫిజికల్ ట్రైనింగ్ విత్ రైటింగ్ ఎగ్జామ్ సంబంధించిన ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేయడం చెప్పడం జరిగింది. దాని మీద వర్కౌట్ చేస్తున్నారు, అది కూడా తప్పనే స్టార్ట్ అవుతుంది. స్టేట్ వే ఫ్యామిలీగా ఐటీ ఏరియాలో జాబ్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకే మిగతా వాళ్ళకి మిగతా జాబ్స్ గురించి తెలియదు. ఇప్పుడు అర్బన్ తీసుకుంటే విజయవాడ చాలా కంపెనీస్ మార్కెటింగ్ ఏరియా మీకు దళిత ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ 700 అసలు ఐడియా అసలు ఏమి ఉండదు. సో వాళ్ళకి కూడా కొంచెం ట్రైనింగ్ ఇచ్చి టైఅప్ చేసి వాళ్ళకి జాబ్ క్రియేషన్ ఏమని చెప్పాను. దాంట్లో ఇనిషియల్ గా ఉషా వాళ్ళతో టైఅప్ చేసి ఇప్పుడు టైలరింగ్ అనేది కూడా ఈ